హరే కృష్ణ అండి అందరికి. హరే హరే కృష్ణ కృష్ణ డివోటీస్, మనం క్లాస్ కృష్ణ స్టార్ట్ మాట్లాడు. చేద్దాం. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జాయో ముదీరయే. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ. భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికే. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జయ. హరే ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మనం ఇప్పుడు 3వ స్కందము 2వ భాగం చర్చిస్తున్నామండి. అందులో 29వ అధ్యాయం నిన్న కంప్లీట్ అయింది. ఈరోజు 30వ అధ్యాయంని స్టార్ట్ చేద్దాము. హరే కృష్ణ. కపిల భగవాన్నిచే విపరీత కర్మల వర్ణనము. కపిల ఉవాచ, తస్య తస్య జనో మానం. కపిల ఉవాచ, తస్య తస్య జనో లోలం. నాయం వేదోరు విక్రమం. నాయం వేదోరు విక్రమం. కాల్యమానోసి బలినో. కాల్యమాన్యోపి బలినో. వాయో వాయోరివ గణావళి. వాయోరివ గణావళి. భగవానుడు ఇట్లు పలికెను. మేఘ సమూహము శక్తివంతమగు వాయువు ప్రభావము నెరుగునట్లుగా భౌతిక చిత్తరతుడైన మనుజుడు దేని చేతనైతే తాను ప్రేరేపితుడగునో అట్టి కాలపు ప్రబల శక్తిని ఎరగకున్నాడు. మామూలుగా ఎంత పెద్ద మేఘమైన ఆకాశంలో ఉంటే అది ఒక దగ్గర మనకు కాసేపు కనిపిస్తుందండి, తర్వాత చూస్తే మళ్ళీ వేరే దగ్గర కనిపిస్తుంది. ఆ మేఘం అలా ఎందుకు ప్లేస్ మారుతుంది అంటే దానికి గాలి యొక్క తాకిడి వలన, గాలి యొక్క తాకిడి మేఘానికి అంత ఎక్కువగా ఉంటుందన్నమాట. అందుకని మేఘం ఎంత బలంగా ఉంటుంది. ఇప్పుడు మేఘం వర్షిస్తే ఎంత వర్షం వస్తుందండి మనకి, మనకు ఉన్న కింద ప్లేస్లన్నీ మునిగిపోయేంత వర్షం వస్తుంది. కానీ అంత జలమున్న మేఘము, అది జలం మనం ఏమనుకుంటాం, జలం ఎక్కువ బరువైంది గాలి కంటే అనుకుంటాం. గాలి ఎంత బరువైందంటే జలాన్ని కూడా పక్కకి నెట్టగలదన్నమాట, అంత పెద్ద మేఘాన్ని. అది ఎలా నెడుతుందో జలాన్ని, దానికి తెలుసు మేఘానికి గాలి యొక్క ప్రభావం తన మీద ఎంత ఎక్కువగా ఉంటుందో. కానీ మనుషులకు తెలియట్లేదు మన మీద దేని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది, దేని ప్రభావం వల్ల మనుషుడు ఎక్కువగా ప్రేరేపితుడు అవుతున్నాడని మనుషులు తెలుసుకోలేకపోతున్నారన్నమాట. మనుషుడు కోట్లాది రూపాయలు వెచ్చింప సిద్ధపడినప్పటికీ గడిచిపోయిన క్షణమాత్ర సమయమును కూడా తిరిగి పొందజాలడని గొప్ప రాజనీతి అజ్ఞుడగు చాణిక్య పండితుడు తెలిపియున్నాడు. విలువైన కాలము వృధా చేయుటలో జరిగేడి నష్టమును ఎవ్వరును గణింపజాలరు. తనకు లభించిన సమయము సద్వినియోగపరుచుకొనుట ఎందు, అనగా భౌతికముగా గాని లేదా ఆధ్యాత్మికముగా గాని, ప్రతి ఒక్కడు పరమ సావధానుడు కావలను. బద్ధజీవుడు ఒక దేహమునందు నిర్ణీత సమయము వరకే నిలిచియుండను. ఆ కొద్దిపాటి సమయమందే అతడు భక్తి కృష్ణ భక్తి భావితుడే కాల ప్రభావము నుండి విడుదల పొందవలనని శాస్త్రములందు ఉద్దేశింపబడినది. కానీ దురదృష్టవశాత్తు భక్తి యోగమునందు నెలకొనని వారు వాయువుచే మేఘములు చెదిరిపోవునట్లుగా తమకు తెలియకుండానే కాలం యొక్క ప్రబల శక్తితే ప్రభావితులై వర్తింతురు. మనకి చాలా సందర్భాల్లో శ్రీల ప్రభుపాదుల వారు చాణిక్య పండితుని గురించి వర్ణిస్తారనమాట. చాణుక్యుడు ఒక బ్రాహ్మణుడు, ఆయన గొప్ప భక్తుడు అనేది ఎక్కడ మనకు తెలియదండి. ఆయన వైష్ణవుడు కాదో కూడా మనకు తెలియదు. కానీ గొప్ప గొప్ప బ్రాహ్మణుడు, చాలా తెలివి గలవాడు. అందుకని మనకి మన శాస్త్రాలలో భాగవతం ప్రకారం శ్రీల ప్రభుపాదుల వారు ఏం చెప్తారంటే,
బ్రాహ్మణులలో ఆ చివరి వాడంట చాణక్య పండితుడు. అంత గొప్ప బ్రాహ్మణుడు అనమాట. బ్రాహ్మణుడు అంటే చాణక్య పండితుల్లాగా ఉండాలి అని చెప్తారు ఇప్పుడు. ఆయన చివరి వాడంట బ్రాహ్మణులలో గొప్ప. మిగిలిన వాళ్ళు ఇప్పుడు ఉండే వాళ్ళు ఎవరికి కూడా అంత జ్ఞానము అన్ని తెలివితేటలు ఆ శాస్త్ర జ్ఞానము లేదనమాట. అందుకని ఆయన ఎక్కువగా ఉదహరిస్తుంటారు శ్రీల ప్రభుపాదుల వారు. ఆ చాణక్య పండితుడు ఏం చెప్తాడంటే, ఒక్క నిమిషం మాతాజీ డోర్ ఓపెన్ చేసొస్తాను. మాతాజీ ఎన్నో అధ్యాయంలో ఏ శ్లోకం మాతాజీ? మాతాజీ ఇప్పుడు ఈరోజు 30వ అధ్యాయము మొదటి శ్లోకము. అందుకని చాణక్య పండితుడిని వర్ణిస్తారనమాట. ఆయన ఏం చెప్తున్నారంటే, కాలం యొక్క ప్రభావాన్ని గురించి ఈ విధంగా వర్ణించవాడిన మొదటి వ్యక్తి చాణక్య పండితుడు అనమాట. మామూలుగా మనము ఎంత సమయము యొక్క విలువ తెలియకుండా, అది ఆధ్యాత్మికంగానే కానీ భౌతికంగానే కానీ, చాలా మందికి మనకి సరైన గురువులు లేక తల్లిదండ్రులకి అంత జ్ఞానం లేక పిల్లలకి చిన్నప్పటి నుంచే సమయం యొక్క విలువ తెలియజెప్పకుండా ఉంటే ఎక్కువగా సమయం వృధా అవుతుంది. వాళ్ళకి సరిగ్గా జ్ఞానం ఇవ్వకపోతే వాళ్ళ వలన తల్లిదండ్రుల సమయం కూడా వృధా అవుతుంది అన్నమాట. ఆ విధంగా సరైన జ్ఞానం లేకుండా చాలా మంది ఇప్పుడు ఏ విధంగా ఉన్నారంటే, అనవసరంగా సమయం వృధా చేసుకుంటున్నారు. అది ఎంత వృధా అంటే వాళ్ళకి తెలియట్లేదు. ఇప్పుడు మేఘము ఎంత తొందరగా గాలిచే ప్రభావితమయ్యి ఎప్పుడు ఎక్కడ ఉంటుందో తెలియదన్నమాట. అదే విధంగా ఇప్పుడు మనుషులు కూడా సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. భౌతికంగా అయినా నువ్వు సక్సెస్ కావాలి అంటే సమయాన్ని వృధా చెయ్యకూడదు. అదే విధంగా ఆధ్యాత్మికంగా అయితే ఇంకా ఎక్కువ అన్నమాట. మనము ఈ భూమి మీదకి వచ్చి జనమన చక్రం నుంచి తప్పించుకొని భగవద్ధామానికి వెళ్ళిపోవడం మన లక్ష్యమై ఉండాలి. ఆ విధంగా వెళ్ళడానికి మనము కృష్ణ భక్తి రసభావితులమై ఉండాలి. కృష్ణ భక్తి రసభావితులం అవ్వాలి అంటే మనము మామూలుగా చూస్తే డే అంతా మనం ఎలా ప్లాన్ చేసుకుంటున్నామండి? మనకు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులకే ఆ జ్ఞానం లేక వాళ్లే ఈ భక్తి భావం అంటే రోజు కాసేపు దేవుడికి పూజ చేయడము, ఉదయం ఏదో ఒక పండు ఒక ప్రసాదము పెట్టడము అదే భక్తి అనుకుంటున్నాం. అయితే ఇప్పుడేమో మనం కృష్ణ భక్తి భావనలోకి వచ్చినాక, చార్జర్ పెట్టు ఇక్కడ లైట్ పెట్టు, కృష్ణ భక్తి రసభావితంలోకి వచ్చాక మనకు తెలిసింది అసలు భక్తి అంటే ఏంటి, ఏ విధంగా చెయ్యాలి అని. కానీ ఇంతకు ముందు నుంచి మనకు అది అలవాటు లేదు కాబట్టి మన టైం టేబుల్లోంచి మనము కృష్ణ భక్తికి మనకి సమయం ఇవ్వాలి అంటే కరెక్ట్ గా టైం ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. లేకపోతే మనకి చాలా కష్టం అవుతుంది అన్నమాట. ఆ టైం టేబుల్ లేకపోతే తెలియదు ఎంత సమయం వృధా అవుతుంది అనేది. అందుకని మనం ఏది చేయాలన్నా అనవసరంగా ఎక్కడ సమయం మన వృధా అవుతుంది అనేది మనము ఖచ్చితంగా ఎనలైజ్ చేయాలి. ఎనలైజ్ చేయకపోతే మనకి తెలియదు ఎక్కడ సమయం వృధా అవుతుందని. అందుకని చాలా మందికి ప్రోగ్రెస్ అవ్వడానికి టైం ఉండట్లేదని ఎక్కువ కంప్లైంట్ చేస్తారనమాట. నిజమే, టైం అనేది ఎవరికైనా వాల్యుబుల్. టైం అనేది మనకి ఉండదు ఎందుకంటే మనం అలా ఫస్ట్ నుంచి అలానే నేర్చుకున్నాము, ఇప్పటి వరకు అలానే వచ్చాము. ఇప్పుడు కొత్తగా మనకు ఒక 1 అవర్ 1½ అవర్ 16 రౌండ్స్ చేయండి అంటే టైం ఉండదు అనమాట. అది టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఇప్పుడు మనం ఎక్కడ అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నామో తెలుసుకొని దాన్ని మనము కృష్ణ భక్తికి ఉపయోగించుకోకపోతే ఎక్కడ మేఘము అనేది దానికి ఒక అస్తిత్వమే లేకుండా అటు ఇటు తిరిగి ఒక్కొక్కసారి అది వర్షించకుండా కూడా పోతుంది అనమాట. అదే విధంగా మనము కూడా భగవద్ధామానికి చేరలేము ఎందుకంటే మనం టైం మేనేజ్మెంట్ తెలియక. కొంతమందికి ఉంటుంది చాంటింగ్ చేయాలని ఉంటుంది, కానీ కొంతమందికి ఏమో ఉండకపోవచ్చు. ఉన్నవాళ్ళు కూడా ఈ టైం మేనేజ్మెంట్ తెలియకనే వాళ్ళు ఎక్కువ మంది వెనుకబడిపోతారనమాట కృష్ణ భక్తులు.
హరే కృష్ణ అండి. సెకండ్ శ్లోకం. యం యమర్థము పాదత్తే యం యమర్థమము పాదత్తే దుఃఖేనా సుఖహేతవే దుఃఖేనా సుఖహేతవే తం తం దునోతి భగవాన్ తం తం దునోతి భగవాన్ పుమాన్ శోతసి యత్ కృషే యత్ కృతే పుమాన్ శోచతి యత్ కృతే నామా మాత్రమగు సౌఖ్యము కొరకు లౌకికుడు గొప్ప కష్టముతోని పరిశ్రమతోను సంపాదించిన దానిని కాల రూపమున భగవానుడు నశింపజేయును. ఆ కారణంననే బద్ధజీవుడు మిగిల శోకించును. ఒక్క నిమిషం ఉంది అక్కడ. గొప్ప కష్టముతోను శ్రీకృష్ణ భగవాని ప్రాతినిధ్యమగు కాలము యొక్క ముఖ్య కార్యము సమస్తమును నశింపజేయుటే. భౌతిక చైతన్యములగు లౌకికుల ఆర్థికాభివృద్ధి పేరిట పలు వస్తువులను సృష్టించుట ఎందే నిమగ్నులై ఉండరు. భౌతిక అవసరములను తీర్చుట ద్వారా జనులు సుఖవంతులు కాగలరని వారు తలుతురు. కానీ తాము సృష్టించినదంతయు కాలక్రమమున నశించిపోగలదని వారు మరుతురు. గొప్ప కష్టముతోనూ పట్టుదలతోనూ పెక్కు శక్తివంతమగు సామ్రాజ్యములు ఏర్పరచబడినప్పటికీ కాలక్రమము అవి నశించిపోయి నట్లుగా మనము చరిత్ర ఎందు గాంచవచ్చు. అయినప్పటికీ కాలమునందు నశించియే తీరునట్టి భౌతిక అవసరములను తయారు చేయటలో తాము కాలమును వృధాపరచుచున్నామని మూర్ఖులగు లౌకికులు ఎరుగజాలరు. చాలా మందికి కొంచెం తాము కాలమును వృధాపరుచున్నామని మూర్ఖులగు లౌకికులు ఎరుగజారు. జనులు అజ్ఞాన కారణంచే ఆ రీతి శక్తి వృధాయగుచున్నదని తాము నిత్యులమనియు తమకొక నిత్య కార్యము కూడా కలదనియు జనులు ఎరుగకున్నారు. ప్రస్తుత దేహమందలి కొద్దిపాటి జీవన కాలము అనంతమగు ప్రయాణమున కేవలం ఒక మెరుపు వంటిది మాత్రమేనని వారెరుగుదురు. ఈ విషయమును ఎరుగక వారు చిన్న మెరుపు వంటి జీవనమునే సమస్తమని భావించి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునేందునే కాలం వృధా చేయుదురు. మనం చాలా మంది ఎలా ఉంటారండి, మనకి వర్ణాశ్రమ పద్ధతిలో చెప్పారు ఏ సమయం వరకు మనిషి ఎక్కువగా ఇంకా కుటుంబ పోషణలో గృహస్థులాగా జీవించాలి, ఎప్పుడు ఈ భౌతికమైన బంధనాలని బంధనాలలోనే ఉన్నా కానీ ఎక్కువ సమయం కృష్ణ భక్తికి ఇవ్వాలి అని. కానీ చాలా మందికి అనుకుంటారు కానీ అది చెయ్యలేరన్నమాట. పూర్తిగా ఎక్కువ ఎలా ఉంటారండి, రిటైర్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయిన తర్వాత కూడా మళ్ళీ జాబ్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఏదో ఒకటి మనము చేసే ధన సంపాదన మీద చాలా ఎక్కువ ఆశ ఒకటి. అసలు ధన సంపాదన లేకుండా ఇంకా ఏం చెయ్యగలము అనేది వాళ్ళకి తెలియదు అన్నమాట. అసలు అదొక ఆప్షన్ ఉంది అనేది తెలియదు. అట్లా మనది అయిపోయింది, మన ఇంతవరకు మన కల్చర్ అంతా ఆ విధంగా అయిపోయింది అన్నమాట. మనము ఎంత బయటపడాలి అని అనుకున్నా గానీ వాటిలోంచి బయటపడలేము. మనం రిటైర్ అయిపోయినా కూడా ఇంకా అందులోనే ఉంటాం అన్నమాట. ఆ విధంగా కొంతమందికి ఏమో ఈ విధంగా ఉంటారు, కొంతమందికి ఏమో ఉదయం లేచిన కాంచి పడుకునే వరకు ఇంకా ఎంత బెటర్గా మనము భౌతికమైన సంపదల్ని కూడబెట్టుకోగలం అనేదే ఉంటుంది అన్నమాట. ఆ విధంగా చూడండి, చాలా మంది దేనికి టైం ఇయ్యాలో తెలియక వెనకట రాజులు చూశారు కదండి, గొప్ప గొప్ప సమాధులు కట్టించారు, ఎన్నో వేల కోట్ల రూపాయలు డబ్బులు వెచ్చించి శ్రమని వెచ్చించి అందరిది గొప్ప గొప్ప సమాధులు కట్టించారు. ఎన్నో సంవత్సరాలు పట్టింది దానికి. ఎందుకు అంటే అసలు ఏం చేస్తున్నాము అనే ఒక క్లారిటీ లేదనమాట. వాళ్ళు చేసేది ఆ పనే గొప్పది అనుకుంటారు. అది మనకి చూడొచ్చు చూడొచ్చు కదండి, ఇంతకు ముందు మనం పిరమిడ్స్ చూస్తాం. ఆ పిరమిడ్స్ ఎంత గొప్పగా ఉంటాయంటే ఇప్పటికి కూడా మనకున్న ఇంత టెక్నాలజీ ప్రకారం కూడా ఒక పిరమిడ్ ని మనము నిర్మించలేమంట. ఇప్పుడు మనకున్న టెక్నాలజీ ప్రకారం ఒక పెద్ద స్టోన్ ని పైకెత్తి ఆ ప్లేస్ లో అట్లా పెట్టే టెక్నాలజీ ఇప్పటికీ మనకు లేదు. అయితే వాళ్ళు అంత గొప్పగా ఎలా నిర్మించారు, దానికి ఎంత సమయం వెచ్చించారు, ఎంతమంది శ్రమ వేస్ట్ చేశారు,
అంటే అదంతా మూర్ఖత్వం అనమాట. చాలా మందికి ఎందుకు సమయం వెచ్చిస్తున్నారు అనే క్లారిటీ లేక ఎక్కువగా సమయాన్ని డబ్బుని వృధా చేస్తూ భౌతిక కోరికలని తీర్చుకోవడంలో, ఇంకా కోరికలు తీర్చుకోవడానికి నా తరము మా పిల్లల తరము ఆ వాళ్ళ పిల్లల పిల్లల తరాలు కూడా సెటిల్ కావడం కోసం చూస్తారనమాట. ఆ విధంగా సమయాన్ని వృధా చేసుకోవద్దని చెప్తున్నారు ఇక్కడ థర్డ్ శ్లోకం. యద ధ్రువస్య దేహస్య తానుబంధస్య దురత్మతిః దానుబంధస్య దుర్మతిః తానుబంధస్య దుర్మతిః ధ్రువాణి మన్యతే మోహాత్ ధ్రువాణి మన్యతే మోహాత్ గుహాక్షేత్రవః సూనిచః గుహాక్షేత్రవః సూనిచః సూనిచః దుర్మతి అగు లౌకికుడు ఈ దేహము అశాశ్వతమనియు దేహం సంబంధమున గల గృహక్షేత్ర విత్తాదులు సైతము తాత్కాలికమనియు ఎరగడు, కేవలం మోహ కారణమునని అతడు సమస్తము శాశ్వతము అని భావించుడు. కృష్ణ భక్తి భావనయందు నెలకొనని వాడు హరే కృష్ణ జపమునందు కాలమును వృధా చేయు వెర్రివారని లౌకికులు భావింతురు. కాని నిజమునకు దేహమును శాశ్వతమని భావించిన కారణముననే తానే అంధకారమందు వెర్రితనమున నిలిచియుంటినని అతడు ఎరుగజారడు. అంతియేగాక దేహ సంబంధమున అతడు తన గృహమును దేశమును సంఘమును ఇతర సామాగ్రిని శాశ్వతమని భావించును. గృహాదులు శాశ్వతమని భావించడు ఈ లౌకిక భావనయే మాయామోహమని పిలువబడును. ఈ విషయమే ఇతడు స్పష్టముగా తెలుపబడినది. మోహాద్ గృహ క్షేత్ర వసూని అనగా కేవలం మోహ కారణముననే లౌకికుడు గృహక్షేత్ర విత్తములను శాశ్వతమని భావిద్దును. ఈ మోహము వలననే కుటుంబ జీవనము జాతీయ జీవనము ఆర్థికాభివృద్ధి అనే నవీన నాగరికత ఎందలి అతి ముఖ్యాంశములుగా వృద్ధి చెందినవి. కానీ మానవ సంఘపు ఈ ఆర్థిక అభివృద్ధి కేవలం తాత్కాలిక మోహమే అని కృష్ణ భక్తి భావనాయుతుడు ఎరిగి ఉండును. చాలా మంది ఈ లౌకికంగా ఉన్నవాళ్ళు అభక్తులు ఏ విధంగా భావిస్తారండి? భక్తుల్ని చూసి ఏ విధంగా వాళ్ళు చూస్తారు? వీళ్ళు ఎప్పుడు మందిరానికి వెళ్తున్నారు, ఎప్పుడు హరే కృష్ణ అంటారు, ఎన్నెన్ని గంటలు అందులో ఉంటారంటే వాళ్ళకి వేరే లోకమే లేదు, వాళ్ళు ఒక ట్రాన్స్ లో ఉన్నారు అనుకుంటారు అనమాట. వీళ్ళకి వేరే లోకం పట్టదు, ఎందుకు చేస్తారో అంతగనంగా పూజలు భక్తి అని చాలా మంది బయట అనుకుంటారు భక్తుల్ని చూసి. కానీ మనం అసలు అసలు యాక్చువల్గా చూస్తే వాళ్ళకే తెలియట్లేదు అనమాట ఎలా ఉండాలి. వాళ్ళు సమయాన్ని వృధా చేసుకుంటూ చాలా మందికి ఆ జ్ఞానం అనేది లేదు. ఎందుకంటే తల్లిదండ్రులు చెప్పలేదు, ఈ పుస్తకాలు ఈ మామూలుగా మనం స్కూల్కి వెళ్తే కూడా అక్కడ కూడా ఆ బోధన అనేది లేదు. ఆ బోధన లేకుండా ఏమైపోయింది అంటే కేవలం ఈ శరీర పోషణకి ఏం కావాలో అదే నేర్పుతారనమాట. మనం స్కూల్స్కి పంపిస్తే పిల్లల్ని అక్కడ స్కూల్లోనూ చెప్పరు, ఇంటికి వస్తే తల్లిదండ్రులకి తెలియదు, వాళ్ళకు కూడా ఏం చెప్పాలో తెలియదు. అలాంటి స్థితిలో ఉన్నారు. మరి అలాంటప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, ఈ బాడీనే ఇంపార్టెంట్, ఇదే శాశ్వతం, శరీరమే శాశ్వతం అని అనుకునే వాళ్ళు ఏం చేస్తారు, ఈ శరీరానికి ఏం కావాలో అవే చేస్తారనమాట. అవి చెయ్యకుండా వేరే ఏదన్నా చేస్తున్నారు ఆత్మ కోసం అంటే వాళ్ళేళ్ళో వాళ్ళేదో పాతకాలం వాళ్ళు, వాళ్ళకి అసలు ఎలా బతకాలో తెలియదు, ఎలా ఎంజాయ్ చేయాలో తెలియదు. అందుకని వాళ్ళు భక్తి భక్తి అని భక్తి వెంట పడుతున్నారు. అదొక తీరు అని మననే పిచ్చివాళ్ళలాగా చూస్తారనమాట బయట చూసేవాళ్ళు. కానీ యాక్చువల్గా వాళ్ళకే తెలియట్లేదు వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నారు. ఇప్పుడు అందరూ మన చుట్టూ వాళ్ళందరూ కూడా అలాంటి స్థితిలోనే ఉన్నారనమాట 99%. దేహం అనే ఆత్మయని భావించుట, దేహ సంబంధమున కొందరిని బంధువులుగా తలపోయుట, జన్మభూమిని పూజనీయమైనదని అంగీకరించుట ఎన్నది ఎంత నాగరికత.
శ్రీమద్ భాగవతనందు ఒక చోట వెల్లడి కావింపబడినది. కానీ మనుజుడు కృష్ణ భక్తి భావన యందు వికాసము నొందినప్పుడు వీనన్నింటినీ కృష్ణ సేవలో వినియోగించగలడు. అదియే చక్కని ప్రతిపాదన కాగలదు. ప్రతిదీ శ్రీకృష్ణునితో సంబంధమును కలిగి ఉన్నదని కనుక సమస్త ఆర్థిక వికాసము మరియు భౌతిక పురోగతి కృష్ణ భక్తి నిర్వహణకై వినియోగించినప్పుడు ప్రగతిశీల జీవనపు నూతన దశ ఉదయించగలదు. ఎప్పుడు శరీరం గురించి ఆలోచించడం అనేది అది జంతు జీవితం లాంటిది అని మనం అనుకుంటాం. కానీ ఆ జంతు జీవితం లాంటిది ఎలా అవుతుందండి? జంతువులేమో ఎక్కడ పడితే అక్కడ ఉంటున్నాయి, ఎక్కడ పడితే ఏది పడితే అది తింటున్నాయి. మేము అలా లేవు కదా. మేము లగ్జరీగా ఇల్లు కట్టుకుని అందులో మాకు కారుంది, లగ్జరీ ఇల్లుంది అనేది ఉంటుందన్నమాట. జంతువులకి మాకు చాలా తేడా ఉంది. అది మేమెట్లా జంతువులం అవుతాం అనుకుంటారనమాట. వాళ్ళకి చెప్పినా అర్థం కాదు. కేవలం దేహం గురించి మాత్రమే ఆలోచించే వాళ్ళు జంతువులతోనే సమానం అని చెప్తున్నారు మనకి. ఇంకా ఈ శరీరంతోని ఈ బంధనంలో ఉండి మనం ఏమనుకుంటున్నాం, వీళ్ళు నా బంధువులు. ఆ బంధువులే, వాళ్ళు మన బంధువులే. కానీ ఆ అసలు మన బంధువు ఎవరు? అసలు మన బంధువు కృష్ణ భగవానుడు. ఈ బంధువులందరూ ఈ జన్మకి మాత్రమే పరిమితం అనమాట. కానీ ఈ బంధువులలోనే మనము వీళ్ళలోనే వాళ్ళతోనే ఉండాలి. కానీ వాళ్ళని వాళ్లే జీవితము అని బతకకూడదు అనమాట. అంటే వాళ్లే జీవితము, కానీ మన మనసులో ఎప్పుడు ఆ బంధువుల చింతనే ఉండకూడదు. మనసులో కృష్ణ చింతన ఉండాలి. శరీరంతో చేసే పనులు మాత్రమే బంధువుల కోసం చేయాలి, అంటే కుటుంబం కోసం చేయాలి. ఆ విధంగా కొంతమంది బంధువులకి బంధింపబడతారు, కొంతమంది ఏమో మాతృభూమి అని దేశానికి బంధింపబడతారు. దేశభక్తి ఉండాలి, కానీ అది కూడా ఒక వెర్రిలాగా ఉండకూడదు అనమాట. ఎందుకంటే అసలు ఈ శరీరమే నీది శాశ్వతం కాదు. ఇప్పుడు నువ్వు ఇక్కడ పుట్టినావు, రేపు ఎక్కడ ఏ దేశంలో పుడతావో తెలియదు. ఈ దేశంలో పుట్టాము కాబట్టి ఇది ఇదే నా దేశం అని అని చెప్పుకుంటాం. కానీ అది ఈ జన్మకు కూడా పరిమితం కాదు. ఎందుకంటే ఇప్పుడు కొన్ని రోజులు ఇక్కడ ఉంటున్నావు, మళ్ళీ పిల్లలు ఎడ్యుకేషన్ అయిపోతే వాళ్ళు ఎక్కడ ఎక్కడ స్థిరపడతారో తెలియదు. అందుకని నా దేహము, నా కుటుంబము, నా దేశము అని మనము ఆ బంధంలో చిక్కుకోవడం అది వృధా కాలయాపన అవుతుందన్నమాట. కేవలం ఒకటే ఒకటి, మనము ఈ జగత్తు మొత్తం మన కుటుంబమే. ఎందుకంటే మనం భగవంతుడి యొక్క బిడ్డలం. అందుకని జగత్తులో ఉన్న వాళ్ళందరూ కూడా మనకి ఆ ఆ ఏమంటారండి, మాకు మామూలుగా గాడ్ బ్రదర్ గాడ్ సిస్టర్ అంటారు. అంటే మనందరు తోబుట్టులే అనమాట వాళ్ళందరూ కూడా. అందుకని ఏదో ఒక దాంతోని మనము సంగత్వం ఏర్పరచుకొని అదే కాన్షియస్ లో ఉండకుండా మనం భగవంతుడి కాన్షియస్ లో ఉండాలి. ఫోర్త్ శ్లోకం అండి. జంతుర్వైభవ ఏతస్మిన్ యామ్యామ్ యోని మను ప్రజేత్ విరజ్యతే జీవుడు ఏ జీవజాతి ఎందు జన్మించినను దాని ఎందు ఏదో ఒక ప్రత్యేకమగు సంతృప్తిని బడయుడు. అటువంటి పరిస్థితి ఎందు నెలకొనుట పట్ల అతడు ఏనాడును విరక్తి పొందడు. మనని భగవంతుడు సృష్టించాడు ఏదో ఒక జీవి రూపంలో. ఎంత మనకి ఈ భూమి అంటేనే, ఈ భౌతిక జీవితం అంటేనే కష్టాలమయం అని మనం ఎంత అనుకున్నా ఎంతో కొంత కంఫర్ట్ మనకి ఇచ్చాడు అనమాట భగవంతుడు. అది ఏ జీవి అయినా మనం ఏమనుకుంటామంటే ఆ కొంచెం కంఫర్ట్ చూసుకునే మనము ఇదే జీవితం, నేను చాలా సుఖంగా ఉన్నాను, అందుకే నేను ఇక్కడే ఉండాలి అని ఈ కాన్షియస్ లోనే ఉంటాం అనమాట మనం. ఈ శరీర కాన్షియస్ లో ఆ విధంగా ఆ కాన్షియస్ లో ఉండి మన జీవితం మీద మనకి ఎప్పటికీ విరక్తి రాదనమాట.
ఇది నేను ఉండేది ఆ చాలా బాగుంది, ఇప్పుడు నేను కష్టపడుతున్నాను, రేపు నా కష్టం దూరం అవుతుంది, మళ్ళీ నేను హ్యాపీగా ఉంటానని అని ఎప్పుడు అదే థింక్ చేస్తూ విరక్తి అనేది ఎప్పటికీ తెచ్చుకోడు అనమాట మనం ఉన్న జీవితం మీద. ఎవరికైతే విరక్తి వస్తుందో వాళ్ళు ఖచ్చితంగా ఆ భగవద్ధామానికి వెళ్ళడానికి ఏం చేయాలి, ఈ జన్మ మృత్యు చక్రానికి తప్పించుకోవడానికి ఏం చేయాలో ఆలోచించి అవి చేస్తారు. ఎవరికైతే ఆ విరక్తి రాదో వాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలి అనే ప్రయత్నం చెయ్యరు. ఆ ఎప్పుడు ఆశ పడుతూనే ఉంటాడు అనమాట జీవుడు. ఈ రోజు నేను ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా ఆ నాయన్ని తొలగిపోతాయి అనే కాన్షియస్నెస్ లోనే ఉంటారనమాట. ఒకనొక దేహమునందు జీవుడు పొందడి సంతృప్తి మోహం అని పిలువబడును. ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తి హీన స్థితిలో ఉన్న వాని జీవనమును గాంచి అసంతుష్టుడైనను హీన స్థితి ఎందున్నవాడు మాత్రం ఆ స్థితి ఎందు సంతృప్తితోనే నిలిచి ఉన్నాడు. మాయా ప్రభావమే దానికి కారణము. మాయ రెండు దశల కర్మలను కలిగి ఉన్నది. ఒకటి ప్రక్షేపాత్మికము అని పిలువబడగా ఇంకొకటి ఆవరణాత్మికము అని పిలువబడను. ఆవరణాత్మిక అనగా కప్పివేయుట అని భావము. ఇక ప్రక్షేపాత్మిక ఏమనగా పతనము కలిగించుట అని అర్థము. మాయా ప్రభావము జ్ఞానమును కప్పబడి కారణమున ఏ స్థితి అందనను లౌకికుడు లేదా జంతువు సంతృప్తితోనే జీవించును. నీత జీవజాతుల ఎందు చైతన్యము వృద్ధి చెందని కారణమున తాము సుఖియా లేదా దుఖియా అను విషయము జీవుడు ఎరగజాలడు. అది ఏ ఆవరణాత్మికము అనబడదు. మలమును భక్షించి జీవించు సూకరము కూడా తనను తాను సుఖి అయినట్లుగా భావించును. ఉన్నత స్థితి ఎందున్న మానవుడు మాత్రము అది మలమును భక్షించుచున్నదని ఏ గాంచగలడు. ఆహో ఎంత హీనమైన జన్మ అది అని అనుకుంటాడు అనమాట. మామూలుగా భగవంతుడు అలా డిజైన్ చేశాడనమాట జీవుల్ని. ఆ డిజైన్ అలా చెయ్యకపోతే మనము అసలు ఉండలేము ఇక్కడ, ఒక క్షణం కూడా ఇంక ఈ భూమి మీద ఉండలేము. అది ఎలా అనిపిస్తుందంటే ఈ మాయా ప్రభావం అనేది మన మీద పడకపోతే మనకు ఈ లోకంలో ఒక సెకండ్ కూడా ఊపిరి ఆడదనమాట. అలాంటి స్థితి అనిపిస్తుంది, నేనెందుకు ఇక్కడ ఉన్నా అనే ఫీలింగ్ అనిపిస్తుంది అనమాట. ఆ మామూలుగా అందుకనే భగవంతుడు ఆ జీవులందరికీ కూడా ఆ మాయా ప్రభావం ద్వారా మరుపు అనేది కలిగించాడు అనమాట. ఆ మరుపు లేకపోతే మనము ఈ భూమి మీద ఉండలేము. దానికి ఆ రెండు రకాలుగా ఆ భగవంతుడు విభజించారనమాట. ఆ మాయ మన మీద చూపించే ప్రభావాన్ని రెండు రకాలుగా విభజించారు. అవి రెండు కర్మలు, రెండు దశల కర్మలను కలిగి ఉన్నాయి. ఒకటి ప్రక్షేపాత్మికము, ఇంకొకటేమో ఆవరణాత్మికము. ఈ ప్రక్షేపాత్మికమేమో మాయా ప్రభావం వలన మనకున్న జ్ఞానాన్ని కప్పేస్తుంది. అంటే ఆ మనం ఉన్నది చాలా బాగుంది పరిస్థితి, మనం ఇక్కడ చాలా సుఖంగా ఉన్నాము అనేది అది కలిగిస్తుంది అనమాట. అదే లేకపోతే ఇప్పుడు గొప్పవాడు చూస్తే మనని చూసి ఏమనుకుంటాడండి, ఇప్పుడు వాళ్ళు చాలా గ్రేట్ బిలియనీర్స్ ఉంటారు కదా, వాళ్ళందరి దగ్గర వర్క్ చేసే వాళ్ళందరూ కూడా చాలా మంది ఉంటారు సేవకులు. వాళ్ళు చూసి ఆ సేవకులను చూసి ఆయన ఏమనుకుంటాడు, అయ్యో వీళ్ళు నేనెంత చాలా ఉన్నతంగా ఉన్నా వీళ్ళు నాకంటే తక్కువ స్థితిలో ఉన్నారు, వీళ్ళు ఎలా ఉండగలరు అనుకుంటారు. మనం కూడా ఉన్నాం అంత గొప్ప గొప్ప బిలియనీర్స్, ఎందుకంటే మనం ఉన్నాం. మన ఇంట్లో పనిచేసే వాళ్ళు కానీ మనం ఏదన్నా బిజినెస్ ఏదన్నా చేసిన అక్కడ చేసే వర్కర్స్ ఉంటారు కదండి, వాళ్ళని చూసి ఏమనుకుంటా, అయ్యో మనం ఇచ్చే తక్కువ శాలరీతో వాళ్ళ జీవితం ఎలా గడుస్తుందో, అసలు ఇప్పుడు ఎంత ఉంది ఆ బయట అన్నిటి రేట్లు ఎంత పెరిగిపోయినా వాళ్ళు ఎలా జీవిస్తున్నారో అనిపిస్తుంది. కానీ వాళ్ళతోని మాట్లాడితే వాళ్ళ ఆలోచన విధానము, వాళ్ళ బుద్ధి సరిగ్గా లేక ఆ వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. కానీ మళ్ళీ వాళ్ళల్లో వాళ్ళు కూడా హ్యాపీగానే ఉంటారనమాట. అంటే ఆ ఎంత నీచ స్థితిలో ఉన్నా కానీ నేను ఉండే స్థితి చాలా బాగుంది అనుకునే విధంగానే ఆ దేవుడు వాళ్ళకి మాయా ప్రభావాన్ని ఇచ్చారనమాట. ఆ మాయ లేకపోతే మనిషి ఒక్క నిమిషం కూడా ఇక్కడ జీవించలేడు. ఇంకొకటి ఏం చెప్పారండి, ఆవరణాత్మికం. మామూలుగా
మనకంటే నీచమైన జంతువులు, అది వృక్షాలు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, అన్ని రకాలుగా ఉన్నాయి అన్నమాట. ఆ వాటన్నిటి చూస్తే మనకేమనిపిస్తుంది, అసలు వీటి జీవితం ఏంటి? ఒక కుక్క జీవితం రోడ్డు మీద చూస్తే ఎంత ఘోరంగా ఉంటుందండి. ఆ అది దానికి అసలు తినడానికి ఏమీ ఉండదు. ఇప్పుడు ఒక ఒక ఎవరన్నా ఒక కుక్కకి యజమాని ఉంటే దాని పోషణ అంతా వాళ్ళు చూసుకుంటారు. దానికి ఏమి తినడానికి ఉండదు, రోడ్డు మీద తిరుగుతుంటుంది, ఎప్పుడు దొరుకుతుందో ఎప్పుడు తింటుందో తెలీదు అని మనకి వాటిని చూస్తే బాధ కలుగుతుంది అన్నమాట. అయితే ఆ వాటికి ఏమీ అలా ఫీలింగ్ ఉండదు, ఎందుకంటే వాటికి నేను బాధపడుతున్నాను, నేను సుఖంగా లేదు, నేను కష్టపడుతున్నాను, నా పరిస్థితి ఇలా ఉంది, వాళ్ళు ఇలా ఉన్నారనే భావన ఏమి ఉండదు. అంటే పూర్తి అజ్ఞానంలో ఉంటాయి అన్నమాట ఆ జంతువులు. వాటిని ఆవరణాత్మకము అని చెప్పారు. ఇక్కడ మనం కూడా నిన్న కూడా మొన్న 2 డేస్ క్రితం మొన్న క్లాస్ లో ఏమొచ్చిందండి, భాగవతం క్లాస్ లో ప్రభుజీ చెప్పారు కదా, మనకంటే ఏ విధంగా ఈ ఇంద్రియ జ్ఞానం ద్వారా తెలుసుకునే పద్ధతిని బట్టి ఒక్కొక్క గ్రేడ్స్గా విభజించారు కదా. ఒక్కొక్క మా వృక్షములు అంతకంటే అందరికంటే తక్కువ, తర్వాత జంతువులు, తర్వాత మానవులు అని ఆ విధంగా దేవుడు ఇన్ని రకాలుగా విభజించినా ఎవరి ఎవరు ఏ విధంగా ఎలాంటి స్థితిలో ఉన్నారో అలాంటి స్థితిలో వాళ్ళందరూ కూడా మేము సంతోషంగా ఉన్నాము అనే విధంగానే ఉండే విధంగా భగవంతుడు సృష్టించాడు అన్నమాట. ఆ సృష్టి భగవంతుడు ఆ విధంగా మనకి చేయకపోతే మనము అసలు ఈ భౌతిక జగత్తులో ఉండలేమన్నమాట. నెక్స్ట్ శ్లోకం అంటే 5వ శ్లోకము, నరకస్తోపి దేహం వైనా పుమాంస్త్యక్తుమిచ్ఛతి నారాఖ్యాం నివృతై సత్యాం దేవమాయా విమోహితః జీవుడు తానున్న దేహమునందే సంతుష్టుడై ఉండును, మాయ యొక్క ఆవరణాత్మక ప్రభావముచే విమోహితుడై నరకము నందుండు, నరకము నందునను అతడు తన దేహమును త్యజింపక ఇచ్చగింపడు, నారకీయ భోగమునందే అతడు ఆనందమును కొరుట దానికి కారణము. స్వర్గరాజు ఇంద్రుడు ఒకమారు తన దుష్ప్రవర్తన కారణమా గురువగు బృహస్పతిచే శపింపబడి ఈ లోకమున సూకరమయ్యను. కొన్ని దినముల పిమ్మట బ్రహ్మదేవుడు అతనిని తిరిగి స్వర్గరాజ్యమునకు పిలవగోరినప్పుడు సూకర రూపమునందున ఇంద్రుడు స్వర్గరాజ్యమందలి తన రాజస్థితిని పూర్తిగా మరిచినందున వెనుకకు పోవ నిరాకరించను. ఇదియే మాయా ప్రభావము, దానినే ఇంద్రుడు కూడా స్వర్గ జీవితమునే మరచి సూకర జీవితంతో సంతృష్టి చెందగలడు. అనగా మాయా ప్రభావముచే బద్ధజీవుడు తన కొసగబడిన దేహమునందు మిగుల అనురక్తుడగును, ఈ దేహమును త్యజించి వెంటనే రాజు దేహమును పొందును అనిను అతడు అంగీకరింపబడను. ఈ అనురక్తియే బద్ధజీవులందరినీ తీవ్రముగా ప్రభావితం చేయును. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు భౌతిక జగమునందలి సమస్తంను త్యజించి నన్ను శరణు పొందుము, నేను సంపూర్ణ రక్షణను ఒసగుదును అని పలికెను. కానీ దానికి మనము అంగీకరించగా ఇప్పుడు బాగానే ఉన్నాము కదా, ఎందులకై కృష్ణుని శరణము పొంది అతని ధామము పోవలను అనుచూ యోచిద్దు. అది ఏ మాయ. ప్రతి ఒక్కరూ తనకు గల జీవన స్థితిలో సంతృప్తి చెందియుందురు. మనం ఈ ఎగ్జాంపుల్ చాలా సార్లు చెప్పుకున్నాం కదండి, ఇంద్రుడి ఎగ్జాంపుల్. ఆయన గొప్ప ఇంద్ర స్వర్గానికి అధిపతి అయినా సరే సూకర జన్మ ఎత్తినా కానీ నేనెత్తిన సూకర జన్మ ఇంకా చాలా బాగుంది అనుకుంటున్నాడు. బ్రహ్మదేవుడు వచ్చి పిలిచి బ్రహ్మదేవుడు బోధ కూడా చేస్తాడనమాట, నువ్వు సూకర జన్మలో ఉన్నావు, నువ్వు ఇంద్రుడివి, స్వర్గానికి రాజువి, నువ్వు ఒక తప్పు చేసి ఇక్కడికి వచ్చావని వాదించినా సరే ఆయన వినడనమాట. అలా ఉంది మన లోకంలోని మన పరిస్థితి. మనము
అసలు ఈ స్వర్గంలో ఈ భౌతిక జగత్తులో ఉండే ఈ జంతు జన్మే కాకుండా నరకంలో ఉన్న జీవి కూడా ఆ శరీరాన్ని వదిలిపోవడానికి ఇష్టపడడు. ఎప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటాడు, బాధపడుతూనే ఉంటాడు నరకంలో, అయినా శరీరము వదలడానికి ఇష్టపడడు అనమాట జీవుడు. జీవుడి యొక్క పరిస్థితి ఆ విధంగా ఉంది మాయా ప్రభావం వల్ల, అంతగా మాయలో ఉన్నాడు అనమాట. ఇంకా మనము ఈ దేహ ప్రభావము మనిషి మీద ఎంతగా ఉంటుందంటే, ఇప్పుడు స్వర్గానికి రాజు ఈ ఇంద్రుడనే కాకుండా మనము కూడా ఎంత పరిస్థితి బాగాలేదు, ఎలాంటి పరిస్థితి ఉంది అని, నువ్వు ఇప్పుడు ఇంత కష్టపడుతున్నావు వద్దు ఈ జన్మ వదిలేసే, నేను మంచి ఆ జన్మ ఇస్తా వచ్చే జన్మలో నువ్వు రాజు అవుతావు అన్నా గాని, ఈ ఇప్పుడు ఉన్న కూలివాడు కూడా నెక్స్ట్ జన్మలో నువ్వు రాజు అవుతావు ఈ శరీరం వదిలే అంటే వదలలేడు అనమాట. అమ్మో నేను అట్లట్లా వదిలేసి వస్తా, కూలైనా సరే నేను బానే ఉన్నాను, ఆ నా కుటుంబం ఉంది, ఆ లేదు నాకు ఇక్కడ నా బంధువులు ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అని, అది ఆ శరీరంతో ఉన్న బంధాల మీద అంతగా మోహం చెంది ఉంటామంట. అందుకని అది వదలడానికి అస్సలు ఇష్టపడం. మామూలుగా కూడా ఎవరినైనా మీ సమయం చాలా వృధా చేసుకుంటారు, మనం సమయం ఉన్నప్పుడే దాన్ని వినియోగించుకోవాలి. మీరు కృష్ణ భక్తిలోకి రాండి, భక్తి జీవితం తెలుసుకుంటే మీకు తెలుస్తుంది, ఏదైనా లోతులోకి దిగితేనే అర్థమవుతుంది. భౌతిక జగత్తులో ఇన్ని రోజులు మీరు రుచి చూశారు కదా, ఇప్పుడు ఆధ్యాత్మిక జగత్తులో ఆత్మ గురించి జ్ఞానం తెలుసుకోండి. అంటే ఎందుకు తెలుసుకోవాలి, ఇప్పుడు మేము బాగానే ఉన్నాం కదా, తెలుసుకోవడం వల్ల లాభం ఏంటి, ఏం చేయాలి మేము, అది తెలుసుకొని ఇప్పుడు మా ఎంజాయ్మెంట్ మేము వదులుకోవాలా, మా సుఖాన్ని మేము వదులుకోవాలా అనే పరిస్థితి ఉంటుంది అన్నమాట. పనమ్మాయి చెప్తుందండి, ఆ ఎవరి ఇంట్లో కూడా ఆ రోజు ప్రసాదం తయారు చేసుకోవడం చాలా తగ్గిపోయిందంట. ఆ వీక్ లో 2-3 డేస్ మేబీ ఇంకా ఎక్కువే బయట ఫుడ్ తీసుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. అంటే అసలు కృష్ణ భక్తి భావన పక్కకు పెడితే ఆ ఆధ్యాత్మిక జీవితము ఆత్మ గురించిన జ్ఞానం కాదు, భౌతిక జగత్తులో వాళ్ళ రోజువారి పనులను చేసుకోవడానికి కూడా మనిషికి బద్ధకం అనేది ఎక్కువైపోయింది. ఆ బద్ధకం వలన వాళ్ళకి, బద్ధకం ఎక్కువగా ఉన్నవాడు ఏం చేస్తాడండి, నువ్వు ఇక్కడ కూర్చొని ఆ సన్సెట్ సన్ రైజ్ టీవీలో చూస్తున్నావు కదా కదా, మనం బయటికి వెళ్దాం పదా, సన్సెట్ సన్ రైజ్ డైరెక్ట్ గా చూడొచ్చు, ఇక్కడికి దగ్గరలోనే మనం వెళ్ళొచ్చు, వెళ్దాం రా అంటే అక్కడికి ఎవరు వస్తారులే, ఇక్కడ కూర్చొని మేము టీవీలో చూస్తాం. అంటే ఈ మనిషి జీవితం ఎంతగా అయిపోయిందంటే, మాయా ప్రభావము అదేది దేవుడు ఇచ్చాడు, అంతకు మించి తమో గుణంలోకి వెళ్ళిపోయాం అనమాట. జీవి అసలు దేనికి టైము ఉండదు, దేనికి ఇంట్రెస్ట్ ఉండదు, ఏ విధంగా ఈ శరీరాన్ని సుఖపెడదామా, ఆ శరీరాన్ని ఎంతగా సుఖపెట్టడానికి వీలైతే అంతగా సుఖపెడతారు, ఎంత హాయిగా వీలైతే అంతసేపు సోఫాలో కూర్చుంటారు, కానీ వేరే ఏది చేయడానికి ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. లోకం ఇప్పుడు ఆ విధంగా మారిపోయింది. వాళ్ళకి కృష్ణ భక్తి గురించి చెప్తే ఎక్కడ చెవులకెక్కుతుంది, ఎందుకంటే ఉదయం లేవాలి అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. ఇంకా వీలైతే ఇక ఎంతసేపు పడుకుందామా, మామూలుగా ప్రతి ఒక్కళ్ళకి పిల్లలు అంటే వదిలిపెట్టండి. మామూలుగా మనము ఎవరివైనా ఆరోగ్యం బాగాలేకపోతే పర్వాలేదు, కానీ బాగా ఉన్నా ప్రతిరోజు వీక్ లో 5 డేస్ 6 o'clock లేసేవాళ్ళు, సాటర్డే సండే అంటే 8-9 వరకు ఎలా నిద్ర వస్తుందండి, సేమ్ టైమింగ్స్ ఉంటాయి కదా, ఆ ఎక్స్ట్రా నిద్ర ఎట్లా వస్తుంది అంటే వాళ్ళు మైండ్ ఫిక్స్ చేసుకుంటారు అనమాట, సాటర్డే సండే ఎందుకు మొదలేవాలి, ఖచ్చితంగా ఇంకో 2 అవర్స్ ఎక్స్ట్రా పడుకోవాలి అనే మైండ్ ఫిక్సింగ్ అనమాట. ఎప్పుడైనా ఏ విధంగా ఉండాలి అంటే మన మైండ్ని సెట్ చేసుకోవాలి. ఎప్పుడు మన మైండ్ని మనం సెట్ చేసుకుంటామో, ఎప్పుడు మన మైండ్ని మనం సెట్ చేసుకుంటామో మనం ఏదైనా చేయగలం అనమాట. నేను మొన్న టెంపుల్కి వెళ్ళానండి, ఏ రోజు అది, మొన్న సండే రోజు టెంపుల్కి వెళ్తే ఆ రోజు అనజగన్న ప్రభుజీ స్మృతి సభ జరిగిందండి, అందరు డివోటీస్ వచ్చారు. అయితే ప్రభుజీ ఇంకా రావట్లేదు, ప్రభుజీ బయటికి వెళ్ళారని చెప్పి నేను కింద
కిచెన్ లో అక్కడ డైనింగ్ హాల్లో అందరు సర్వీస్ చేస్తుంటే నేను కూడా వెళ్ళి వెజిటేబుల్ కటింగ్ లో సర్వీస్ చేయడం స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేస్తే నేను ఇంతకు ముందు చెప్పాను కదా మీకు ఒకసారి ఒక ప్రభుజీ గురించి చెప్పాను చాలా బాగా సర్వీస్ చేశాడు అని. అయితే ఆ ప్రభుజీ అప్పుడప్పుడు అక్కడ ఉన్నాడు, ఆయనను చూసి నేను వెళ్ళాను అనమాట. నేను కూడా వెళ్ళి అది వెజిటేబుల్ కటింగ్ లో చేస్తున్నాను. చేస్తుంటే ఆయన కొంచెం ఇబ్బంది పడుతున్నాడు చేయడానికి. ఏంటి ప్రభుజీ ఇబ్బంది పడుతున్నారు, ఎప్పటి నుంచి చేస్తున్నారు కటింగ్ అని నేను అడిగాను. అంటే ఆయన మార్నింగ్ 6 o'clock కి స్టార్ట్ చేశాడంట మాతాజీ వెజిటేబుల్ కటింగ్. నేను వెళ్ళి అక్కడ చేసేటప్పుడు అప్పుడు మేబీ అరౌండ్ 11 o'clock అవుతుంది. నేను వెళ్ళాక కూడా ఇంకా చేశారనమాట వాళ్ళు. అంటే మార్నింగ్ 6 నుంచి ఆఫ్టర్నూన్ 12 కి మధ్యలో ఒక్కసారి ప్రసాదం తీసుకోవడానికి ఒక 15 to 20 minutes లేసాడంట అంతే. ఆ మిగిలిన 6 hours కంటిన్యూస్ గా సర్వీస్ చేయాలి అంటే వాళ్ళకి అంత శక్తి ఉంది, మనకు అంత శక్తి లేదు అనడానికి లేదండి, అంత డిటర్మినేషన్ ఉంది. ఎవరికైనా డిటర్మైండ్ గా నేను చెయ్యగలను, ఇది నేను చెయ్యాలి అని మైండ్ ని ఫిక్స్ చేసుకుంటే అది వాళ్ళు చెయ్యలేస్తారనమాట. ఇప్పుడు పిల్లలు చూడండి, మామూలు డేస్ లో మనం ఎంత లేపినా లేవడము, స్కూల్కి రెడీ అవ్వడం అంటే చాలా లేట్ చేస్తారు. అదే పిల్లలకి ఏదైనా జూ పార్క్ పిక్నిక్ ఉందని వాళ్ళకి ఇష్టమైంది ఏదైనా చెప్పామనుకోండి, ఎర్లీ మార్నింగ్ మనం లేపక ముందే లేస్తారనమాట. రోజు 6:30 to 7 లేసేది, ఆ 5:30 లేవడానికి రెడీ అవుతారు. లేచి రెడీ అయిపోయి ముందే కూర్చుంటారు అనమాట. ఎందుకంటే వాళ్ళ మైండ్ ని అలా ఫిక్స్ చేసుకున్నారు, ముందు రోజే అలా ఫిక్స్ చేసుకున్నారు. లేదు నేను రేపు తొందరగా వెళ్ళాలి, నేను తొందరగా లేవాలి, తొందరగా నా పనులు ఫినిష్ చేసుకోవాలి అని. అదే విధంగా మన మైండ్ ని మనము ఎప్పుడు ఫిక్స్ చేసుకుంటామో, ఎప్పుడు డిటర్మైండ్ అవుతామో అప్పుడు ఎంత పనైనా చేయగలం అనమాట. మామూలుగా చిన్నపిల్లలప్పుడు చూడండి, ఏమీ చెయ్యకుండానే అసలు కష్టం అనేది లేకుండా పెరుగుతాం. పుట్టింట్లో ఉన్నప్పుడు ఎప్పుడైతే అత్తగారింటికి వస్తామో అప్పుడు ఏది చేయని వాళ్ళకి ఎలా చేస్తామో అర్థం కాదు, ఎంత పనున్నా చేస్తాం. అది ఒక ఎత్తు అయితే అది మనము తల్లి అయినప్పుడు, కొత్తగా తల్లి అయిన కొత్తలో ఎంత పని ఉంటుందండి ఆడవాళ్ళకి. అసలు ప్రతి సెకండ్ కష్టంగానే ఉంటుంది. ఆ ప్రతి సెకను పడుకున్న 4 hours అందులో కూడా ఆ పుట్టిన చిన్న పాప గురించి ఆలోచిస్తారు. ప్రతి సెకను కూడా ఆ పాప కేర్ లో ఉండడానికి రెడీగా ఉంటారు. నైట్ అంతా నిద్రపోకుండా ఏడ్చినా గానీ రెడీగానే ఉంటారు చూసుకోవడానికి. అయినా కానీ మళ్ళీ మార్నింగ్ లేస్తారు, మళ్ళీ చేస్తూనే ఉంటారు పిల్లలకి. ఆ కంటికి రెప్పలాగా ఆ బేబీ కొంచెం పెద్ద అయ్యే వరకు చూసుకుంటూనే ఉంటారు అనమాట. ఎలా చూసుకుంటారు, ఇంతకు ముందు అసలు ఏ పని చెయ్యరు, ఎంత అమ్మ ఒత్తుకున్నా వినరు, ఆ బెడ్రూమ్ లోంచి బయటికి రారు. ఇక వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు, టీవీలు, వాళ్ళ బుక్స్, వాళ్ళు చదువుకోవడం. అదే మరి ఒక బేబీ పుడితే అంత డిటర్మినేషన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆ మైండ్ అట్లా ఫిక్స్ చేసుకుంటాం మనం. నేను తప్ప చూసుకోవడానికి నా బేబీకి ఎవరు లేరు, అందుకని ఆ శక్తి అనేది వస్తుంది. ఆ విధంగా కృష్ణ భక్తిలో కూడా మనము అంత డిటర్మినేషన్ గా ఉంటే మనం కూడా ఏమైనా చేయగలం అన్నమాట. ఫిఫ్త్ శ్లోకం అయిపోయిందా మాతాజీ? ఒక 6th శ్లోకం అయిపోయింది మాతాజీ. ఆత్మజాయ సుతాగార, ఆత్మజాయ సుతాగార, పశుద్ర వీణ బంధుషు, పశుద్ర వీణ వీణ బంధుషు, నిరుడ మూల హృదయ, నిరుడ మూల హృదయ, ఆత్మానం బహుమన్యతే, ఆత్మానం బహుమన్యతే, దేహము భార్య గృహము సంతానము పశువులు ధనము బంధువుల ఎడ గల ప్రగాఢమగు ఆకర్షణ వలననే జీవన స్థితి విషయమున అట్టి సంతృప్తి కలుగుచున్నది. ఆ సాంగత్యమున బద్ధజీవుడు తనను తాను కృతార్థునిగా భావించును. నామమాత్రపు జీవన పూర్ణత్వము కేవలము కల్పనము మాత్రమే. కనుకనే లౌకికుడు లౌకికముగా ఎంత యోగ్యుడైనను అయోగ్యుడు మాత్రమేనని చెప్పబడినది. మానసిక స్థితి అందే అతడు పరిభ్రమించుట దానికి కారణము. అది అతనిని తిరిగి భౌతిక జగమందలి తాత్కాలిక జీవనమునకు పతనము చెందించగలదు. మానసిక స్థితి యందు వర్తించువాడు ఆధ్యాత్మిక స్థితికి ఎరుగజాలడు ఎదుగజాలడు.
అట్టి వాడు తప్పక జీవన భౌతిక జీవనమును పతనము చెందవలసినదే. నామమాత్రపు సంగము స్నేహము ప్రేమ యను వారి సాంగత్యమున బద్ధజీవుడు పూర్ణ సంతుష్టుడై ఉన్నట్టుగా గోచరించును. ఇక్కడ ఏం చెప్తున్నారండి ఈ శ్లోకంలో, ఒక బద్ధజీవుడు ఏ విధంగా ఉంటాడు అంటే, దేహము భార్య గృహము సంతానము మళ్ళీ అవి కాక పశువులు కూడా, పశువులు ధనము బంధువులు ఎవరైనా సరే, అంటే ఆయనతోని సంబంధాన్ని కలిగి ఉన్న వాళ్ళందరూ కూడా, చుట్టూ బంధువులతో సహా పశువులతో సహా వాటితోని వాళ్ళు సంతృప్తిగా ఉన్నారన్నమాట. ఎందుకంటే అన్ని రకాలుగా మనిషి జీవించడానికి కనీసము ఏమేమి ఇవ్వాలో దేవుడు ఆ విధంగా మనకి సృష్టించి ఉంచాడు, లేకపోతే మనము ఇక్కడ ఉండలేమన్నమాట. అయితే దానితో పాటుగా మనకి ఎవరితోని సంతృప్తి పడతామో వాళ్ళని ఇచ్చాడు భగవంతుడు. ఇచ్చి వాళ్లతోనే వాళ్ళ ద్వారానే మనకి అనేక సమస్యల్ని కూడా ఇచ్చాడు అనమాట. ఎన్ని సమస్యలండి, భార్య పిల్లలతోని, ఆ భార్యకి భర్తతోని, భర్తకు భార్యతోని, ఆ పిల్లలతోని ఎన్ని సమస్యలు, మనకి ఇంట్లో పశువులు ఉంటే వాటితోని ఎన్ని సమస్యలు, మనకి ఏవైనా ఆవులు గేదెలు ఉంటే వాటిని చూసుకోవడం వల్ల కొంత లాభం ఉంది, మనకి లాభం ఉంది, ఆర్థికంగా లాభం ఉంది, కానీ అది ఏ లాభం లేకుండా ఇప్పుడు పశువుల్ని పెంచుకుంటున్నారు, ఆ కుక్కల్ని, ఆ అది అంటే ఇప్పుడు వాటిని పెంచుకుంటే పాపం వాళ్ళకి ఏమన్నా హాయిగా ఉంటుంది అంటే దానికి కూడా ఎంతో సేవ చేస్తారు. ఇప్పుడు పిల్లలకి సేవ చేయాలి, భర్తకి చేయాలి, వాటికి కూడా సేవ చేయాలన్నమాట. ఆ భర్త కూడా పిల్లల్ని చూసుకోవాలి, భార్య ఏది చెప్తే అది తీసుకురావాలి, లాస్ట్కి వాటిని కూడా చూసుకోవాలి. అంటే వాటితోని నువ్వు బంధాన్ని కలిగి ఉండి నువ్వు ఈ లోకంలో ఉండగలుగుతున్నావు. ఆ బంధమే లేకపోతే అసలు మనం ఈ లోకంలో ఉండలేము. ఆ ఏటి ద్వారా నీకు సంతోషం వస్తుందో, ఏ బంధాల వల్ల నువ్వు ఈ భౌతిక లోకంలో ఉండగలుగుతున్నావో వాటి ద్వారానే సమస్యలు కూడా ఉన్నాయన్నమాట. సమస్యలు కూడా వాటి చుట్టూనే చుట్టుకొని ఉన్నాయి. లేకపోతే ఆ ఈ లోకంలో ఇంకా మనం సంతృప్తిగా ఉండి అసలు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనే ఆలోచనే వచ్చేది కాదు. భగవంతుడు మనకు ఆ ఈ లోకంలో మనుగడ సాగించడానికి ఆ భగవంతుడే చెప్పాడు, బ్రహ్మచారి అయిన తర్వాత గృహస్థు కావచ్చు అని, గృహస్థుగా నువ్వు నీ జీవితాన్ని నడిపించవచ్చు అని. లేకపోతే మనకు జీవితంలో ఒక మనిషి తోడు లేకపోతే మనము జీవించలేము. ఆ విధంగా మనని డిజైన్ చేశాడు. ఆ విధంగా జీవించలేకుండా నువ్వు ఉండలేవా, నాతో నువ్వు ఉండలేవా, నీకు ఒక తోడు కావాలి. ఆ అది నీకు ఉండే అన్ని రకాల ఫీలింగ్స్ ని తీర్చగలిగే తోడు కావాలి. తీసుకుంటావా, తీసుకో. నువ్వు ఆ తోడుతోని కలిసి జీవించు, దానితోనే నీకు సమస్యలు కూడా అనేకం వస్తాయి అని దేవుడు ఆ విధంగా ఆ డిజైన్ చేశాడు అనమాట. మన చుట్టూ ఉన్న వాళ్లతోనే మనకు అనేక సమస్యలు. ఆ విధంగా ఏం చెప్పారండి ఇక్కడ, మామూలుగా ఆ విధంగా మనం జీవిస్తూ ఈ భౌతిక లోకంలో మనము ఆ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా ఉంటారు. వాళ్ళ పూర్వజన్మ కర్మానుసారం ఒక్కొక్కళ్ళకి ఆ ఒక్కొక్క గుణంలో ఉంటారు, సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఆ గుణాన్ని బట్టి మనకు తెలివితేటల్ని బట్టి ఒక్కొక్కళ్ళేమో మంచి స్థితిలో ఉంటారు భౌతికంగా, కొంతమంది తక్కువ స్థితిలో ఉంటారు. కానీ భౌతికంగా ఎంత గొప్ప స్థితిలో ఉన్నా కానీ ఆ వాళ్ళకి కూడా అయోగ్యులే, వాళ్ళకి ఏ యోగ్యత లేదు, అందరూ అయోగ్యులే. భౌతికంగా ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా కృష్ణ భక్తి రసభావితంలో లేకపోతే, కృష్ణ భక్తుడు కాకపోతే వాళ్ళకి ఎన్ని యోగ్యతలు ఉన్నా, ఎంత గొప్ప పేరు ప్రతిష్టలు ఉన్నా కానీ వాళ్ళందరూ కూడా అయోగ్యులే అని ఇక్కడ చెప్తున్నారండి శ్రీల ప్రభుపాదుల వారు. ఆ అదే చెప్పారు, మనం ఏ విధంగా మన చుట్టూ ఉండే భౌతికమైన బంధాల ద్వారా ఆ మనము సంతుష్టిని పొందుతున్నాము, సమస్యల్ని కూడా అనుభవిస్తున్నాం అన్నమాట. ఆ విధంగా బద్ధజీవుడు ఈ లోకంలో భౌతికమైన యోగ్యతల్ని
గొప్పగా భావిస్తున్నాడు. నువ్వు భౌతికంగా నువ్వు ఎంత గొప్పవాడివైనా, సైంటిస్ట్ వైనా, పిహెచ్డి చేసినా, ఆ భక్తి భావంలో భగవంతుడి యొక్క సేవకుడి కాకుండా, భగవంతుడి భక్తుడివి కాకుండా ఉంటే మన జన్మ వృధానే అనమాట. సంధ్యమాన సర్వాంగ ఏషాముద్వహనాదినా కరోత్య విరతం మూడో దురితాని దురాశయ. నిరంతము చింతతో సంతృప్తుడైనను అట్టి మూర్ఖుడు నామా మాత్ర కుటుంబమును సంఘమును పోషించుటకు దురాశతో పలు విధములకు పాప కార్యములను చేయుచుండును. ఇది ఇంకా చాలా ఘోరమైన విషయం అనమాట. మన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ చూసుకొని వాళ్ళతోనే ఉండాలని ఉంటూ ఆ మన కుటుంబంని ఏ విధంగా, ఎందుకంటే కుటుంబం లేకపోతే మనం ఉండలేం, మనకు అసలు మనుగడే లేదనమాట. కుటుంబంతోనే ఆ విధంగా మమేకమై ఉన్నాం. ఆ విధంగా కుటుంబమే మనము అనుకొని వాళ్ళ సంతోషం కోసము సరైన మార్గంలో వాళ్ళని సంతోషపట్టలేక ఏం చేస్తారంటే వక్ర మార్గాలను ఎంచుకొని పాపకార్యాల ద్వారా ఆ వాళ్ళని కుటుంబాన్ని సంతోష పెట్టడానికి కొంతమంది ప్రయత్నం చేస్తారనమాట దురాశతోటి. చిన్న సంసారమును నడుపుట కన్నను పెద్ద సామ్రాజ్యమును ఏలుట సులభతరమని చెప్పబడినది. ముఖ్యంగా కలియుగ ప్రభావము ముదిరిపోయిన ఈ రోజులలో ప్రతి ఒక్కరూ పీడితిలో చింతాపూర్ణులై ఉన్నారు. మాయా సంసారమును అంగీకరించుటే దానికి కారణము. మనము పోషించుట సంసారము మాయా నిర్మితమైనది. కృష్ణలోకమందలి కుటుంబమునకు అది వికృత ప్రతిబింబము మాత్రమే. కృష్ణలోకమునందు కుటుంబము, మిత్రులు, సంఘము, తల్లిదండ్రులు మొదలగు అంశములన్నీ కలవు, కానీ అవి శాశ్వతములు. ఇచట మనము దేహమునకు మార్చినట్లు కుటుంబ సంబంధము కూడా మార్పు చెందుతును. కొన్ని మార్లు మనము మానవ కుటుంబమున ఉండవచ్చును, మరికొన్ని మార్లు దేవతా కుటుంబమున ఉండవచ్చును, కొన్ని మార్లు పిల్లుల కుటుంబమున ఉండవచ్చును, లేదా మరికొన్ని మార్లు శునక కుటుంబమున ఉండవచ్చును. కుటుంబము, సంఘము, స్నేహము మొదలగువంటివి క్షణికమైనట్టువి. అవి అసత్ అనబడును. ఆ తాత్కాలికమైన వాటి ఎడ అనురక్తులమై ఉన్నంత వరకు మనము చింతాపూర్ణులమై ఉందము. ఈ భౌతిక జగత్తునందలి గృహము, సంఘము, స్నేహము అనునవి కేవలం ఛాయా మాత్రములని ఎరుగగా లౌకికులు వాటి ఎడ అనురక్తులు అగుదురు. కనుక సహజముగానే వారి హృదయంలో సదా సంతప్తములై ఉండును. కానీ అంతటి అసౌకర్యము కలిగినప్పటికీ వారు విద్యా కుటుంబమును పోషించు నిమిత్తమై ఇక్కనూ పరిచయించునే ఉండును. శ్రీకృష్ణ భగవానుతో నిజ కుటుంబ సాంగత్యమును గూర్చిన వివరములు వారు ఎరుగకపోయిటయే దానికి కారణము. ఈ భౌతిక లోకంలో మనము పడే కష్టాలతోని ఈ కుటుంబంతోని పోషించలేక ఈ పడే ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయంటే, ఒక పెద్ద సామ్రాజ్యాన్ని నడపడం చాలా సులభం, కానీ ఒక చిన్న కుటుంబాన్ని నడపలేరనమాట. అలా ఉంది కలియుగం ముదిరిపోయిన కొద్దీ భౌతిక జీవుల యొక్క పరిస్థితి. ఆ అదే భౌతిక జీవితంలో ఉంటూ వాళ్ళ సుఖం కోసము ఆ పాపకార్యాలు చేయడానికి కూడా జీవుడు సిద్ధంగా ఉన్నాడు అనమాట. ఎందుకు వాళ్ళు ఆ విధంగా ఇదే భౌతిక లోకంలో చిక్కుకొని ఉండి పరమసత్యమైన వాళ్ళ నిజధామం, అసలు వాళ్ళ గృహం అనేది తెలుసుకోలేకపోతున్నారు. అసలు ఎవరి గృహమైన ఏంటిదండి? మన కృష్ణధామం. కృష్ణుడితోని ఆ ధామంలో ఉంటే మనం ఇక్కడ ఈ భౌతిక లోకంలో పడే ఇబ్బందులు, సమస్యలు వేటిని అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. కానీ ఆ జ్ఞానం అనేది లేదు. ఆ జ్ఞానం అనేది లేకుండా పూర్తిగా అజ్ఞానంలో ఉండి మనము ఈ విధంగా కుటుంబమే జీవితము అనుకునే స్థితిలో ఉన్నాం అన్నమాట. హరే కృష్ణ మాతాజీ, సమ్మరైజ్ చేస్తారా? హరే కృష్ణ మాతాజీ. మాతాజీ, ఇవాళ మనం సమయం గురించి చాలా బాగా చాలా ఎగ్జాంపుల్స్ తెలుసుకున్నాము. టైం లేకుండా వెనుకబడిపోతున్నామని చాలా మంది అంటుంటారు, కానీ వాళ్ళు నిజంగానే మూర్ఖులు. ఏమైనా భగవంతుని గురించి చెప్పండి, చేయండి అంటే వాళ్ళు నిజంగానే టైం లేదు అంటూ ఉంటారు అన్నమాట. ఎందుకంటే వాళ్ళకి ఏమైనా కానీ ధన సంపాదన పైనే చాలా ఆసక్తి ఉంటుంది. అసలు ఎందుకంటే వాళ్ళు సమయాన్ని వృధా చేసుకొని ఇవన్నీ కూడబెట్టుకోవాలని చూస్తుంటారు ధనాన్ని. అదే విధంగా వాళ్ళు సమయాన్ని కూడా చాలా వృధా చేస్తారు. ఇంకా కొంచెం ముందుకెళ్తే అందరూ నా బంధువులు, నా దేశము, నా దేహము
అని ఆ ఏదో ఒక బంధంలో బంధించబడుతూ ఉంటారు. అది చాలా వాళ్ళకి దానికోసం అని వాళ్ళకి వేరే ఆధ్యాత్మికతకు రావడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. ఈ జగత్తు మొత్తం భగవంతుందే అని మాత్రం వాళ్ళు గుర్తించలేకపోతున్నారు. కొంచెం సుఖము భగవంతుడు మనందరికి ఇచ్చాడు. కంఫర్ట్ జోన్ అనేది మనం ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి ఇదే ఆలోచిస్తూ ఇదే చాలు ఇదే ప్రపంచం ఇదే సుఖము ఇదే అనుకుని జీవితాంతం అలాగే వాళ్ళు కొనసాగిస్తా ఉన్నారు. ఎప్పుడైతే వాళ్ళకి కొంచెం విరక్తి అనేది వస్తుందో అప్పుడు వాళ్ళు ఈ లైఫ్ ఏంటి అనేది తెలుసుకోవడానికి ఛాన్స్ వస్తుంది అని తెలుసుకుంటున్నాము. జీవులందరికీ కూడా ఎందుకు ఇలా ఉన్నారు అంటే కలియుగంలో జీవులందరూ కూడా మాయా ప్రభావం ద్వారా మొత్తం మర్చిపోయి మార్పులో వాళ్ళ లైఫ్ ని కొనసాగిస్తున్నారు. అదే ఇవి రెండు విధాలుగా ఉంటాయని తెలుసుకున్నాము, ప్రత్యేకాత్మకము ఆవరణాత్మకము అని. ఈ విధంగా జీవులు ఈ విధమైనటువంటి బంధాల ద్వారా ఎలా మర్చిపోయి ఉంటున్నారు అని. దీనికి మాతాజీ చక్కటి ఎగ్జాంపుల్ వివరించారు, ఇంద్రుడు. ఆయన శూకర జన్మ ఎత్తి కూడా నాకు ఇదే చాలా కంఫర్టబుల్ అనేసి అనుకున్నాడు. బ్రహ్మదేవుడు వచ్చి చెప్పినా గానీ ఆయనకు అర్థం కాలేదన్నమాట. అంతేకాకుండా ఇప్పుడు అందరూ కూడా ఈ కలియుగంలో మనం చేస్తున్నటువంటి మిస్టేక్ అంటే అస్సలు బయటికి వెళ్ళాలంటేనే వాళ్ళకి లేదు. మన రోజువారి పనులు కూడా వాళ్ళు చేసుకోలేకపోతున్నారు. అసలు వాళ్ళు ఏంటంటే మొత్తము ఒక బద్ధకమైనటువంటి జీవనాన్ని వాళ్ళు నడిపిస్తున్నారు. వాళ్ళ మైండ్ సెట్ అంతా కూడా అలా చేసేసుకుంటున్నారు. ఏ పని చేయాలన్నా వాళ్ళకి ఒక ఉత్సాహం కానీ ఉత్సుకత కానీ దేంట్లో కూడా చూపించడం లేదు. భక్తి కాకుండా వేరే విషయాలలో కూడా వాళ్ళు అసలు ఇంట్రెస్టే చూపిస్తలేరు అని. అయితే ఎప్పుడు మనిషి స్ట్రాంగ్ గా డిటర్మినేషన్ తీసుకుంటాడో అప్పుడు భక్తి పట్ల అన్నా కానీ దేంట్లోనైనా కానీ పురోగతిని సాధించవచ్చు. అదేవిధంగా పిల్లలు కూడా అంతే, వాళ్ళకి ఏదైనా ఇష్టం ఉంటే వాళ్ళు తప్పకుండా చేస్తారు, కాకపోతే మనం ఫోర్స్ చేస్తే చేయము. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కృష్ణ భక్తిలో కనుక ఇన్ని ఉదాహరణలకి అర్థం ఏంటంటే కృష్ణ భక్తిలో మనము స్ట్రాంగ్ డిటర్మినేషన్ తీసుకొని మనము ముందుకెళ్తే తప్పకుండా భగవంతుడు మనకు ఆ పనులు చేయడానికి సహకరిస్తాడు అని. చాలా మటుకు మనం చూస్తున్నాము భక్తి వచ్చేటప్పటికి ఏదైనా నియమ నిబంధనలు వచ్చేటప్పటికి మనం చాలా ఎక్స్క్యూజెస్ చెప్తూ ఉంటాము. ఆ ఎక్స్క్యూజెస్ ని చెప్పడం మానేసి ఏ విధంగా అయితే మనం ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మన పిల్లల విషయంలో కానివ్వండి, మనకి ఇష్టమైన విషయంలో కానివ్వండి, ఏదైనా సాధించాల్సిన విషయంలో కానీ ఎట్లా డిటర్మినేషన్ తీసుకుంటామో భక్తిలో కూడా కృష్ణ భక్తి భావనలో కూడా అలాంటి డిటర్మినేషన్ చాలా అవసరమని మాతాజీ వాళ్ళ ఇవాళ చర్చించడం జరిగింది. అయితే మనము ఎప్పుడు కూడా ఈ ఇప్పుడు బంధంలో కట్టుబడి ఉన్నాం. అయితే మనం బంధానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తే మనం కూడా జంతువులతోనే సమానం అని తెలుసుకున్నాం. ఈవెన్ భగవంతుడే దేవాదిదేవుడైనటువంటి వాడే బ్రహ్మచర్యం మనకి వర్ణాశ్రమ ధర్మాలలో వివరించాడు. బ్రహ్మచర్యం ఇచ్చాడు, బ్రహ్మచర్యం అయిన తర్వాత గృహస్థాశ్రమం కూడా ఇచ్చారు. ఎందుకంటే మనిషి ఒక్కడు ఉండలేడు కాబట్టి. అయితే భగవంతుడే చెప్పాడు మనకి, కానీ మనము వాటిని ఎంతవరకు ఏ విధంగా పాటిస్తున్నాము, ఏ విధంగా సరిగా యూజ్ చేసుకోవట్లేదు అని చెప్తున్నాము. అయితే మనకి మన చుట్టూ ఉన్నటువంటి బంధువులతోటి, మన చుట్టూ ఉన్నటువంటి జంతువులతోటి, మన చుట్టూ ఉన్నటువంటి అనేక భౌతిక విషయాలు లౌకిక విషయాలతోనే మనకి వివిధ రకాలైనటువంటి సమస్యలు వస్తున్నాయని తెలుసుకున్నాము. ఎప్పుడైనా అసలు కృష్ణ భక్తుడు కాకుంటే ఎంతటి నాలెడ్జ్ ఉన్నా, ఎంత పెట్టు చంద్రమండలానికి వెళ్ళినా, ఎంత ఎన్నైనా రీసెర్చ్ సాధించినా గానీ అయోగ్యమే, అంటే వాళ్ళు అయోగ్యులే. ఎప్పుడైతే వాళ్ళు కృష్ణ భక్తి భావనకి దూరంగా ఉండి ఎన్ని రకాలైనటువంటి విద్యా అర్హతలు సాధించినా కానీ అవి కేవలం అయోగ్యులే వాళ్ళు అని తెలుసుకున్నాము. కుటుంబాలతో ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే చిట్ట చివరి శ్లోకంలో మనం డిస్కస్ చేసినట్టు కుటుంబాలను పెంచడం కోసం, కుటుంబ సభ్యులను పెంచడం కోసం, వాళ్ళ కోసం చాలా పాపకర్మాలు చేస్తున్నారు, దురాశకు లోనవుతున్నారు, కుటుంబాన్ని పోషించడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. అందుకనే ఇవన్నీ కూడా ఒక మాయ యొక్క ప్రభావం వల్ల ఇలా జరుగుతూ ఉన్నాయి, ఇదంతా తప్పు అని తెలుసుకోవడం జరిగింది. హరే కృష్ణ మాతాజీ, ఏమైనా పాయింట్స్ మిస్ అయినాయా మాతాజీ? లేదు మాతాజీ, అన్ని కవర్ చేశారు. హరే కృష్ణ.
మాతాజీ మా అబ్బాయి హరే కృష్ణ చెప్పాలనుకుంటున్నాడు. మేము పూణేలో ఉన్నాం, ఒకసారి హరే కృష్ణ అంటారంట మాతాజీ అందరికి. చెప్పమనండి మాతాజీ, వీడియో ఆన్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ యుధిరా. హరే కృష్ణ. ఒక్క నిమిషం మాతాజీ, రికార్డింగ్ స్టాప్ చేస్తాను. హరే కృష్ణ.